पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन దైవకారుణ్యం మేతి యేసు ప్రభు యొక్క కరుణ కిరణాలు ప్రభగించాలని ఆశతో వేచి ఉన్నటువంటి కారుణ్య మూర్తిని ప్రేమించే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు గురువారం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి మన జీవితంలో అలసిపోయినటువంటి ప్రతి పరిస్థితిని బైబిల్ గ్రంథం నుండి తీసి ఆ యొక్క నిగూఢమైన రహస్యములను నేర్చుకొని పిదప్ప అలసట మధ్యలో దారి చేర్చుము దేవా. మా జీవితంలో దారి చేరలేకపోతున్నాము, అలసిపోతున్నాము, ఇన్ని సమస్యల మధ్యలో మా జీవితం ఉన్నది అని అనుకునే ప్రతి బిడ్డకు వాళ్ళు ఏ మతమైనా సరే దేవుడు చెప్తున్నాడు, సమస్త మానవులు నా చెందకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని పలికినటువంటి ఆ కారుణ్య మూర్తి యొక్క ఆ కరుణ, ఆ తల్లిలాంటి హృదయం దగ్గర మన భారమును దించి ప్రభు పాదం చేరి కరుణను కోరుకునే ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అలసిపోయిన బిడ్డలకు ఊరటనివ్వటానికి ఇదిగో ఫాదర్ మేము ఇచ్చే చిన్న కానుక, చిరు కానుక. ప్రజల కోసం దీనిని ఒక ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ప్రజలను దీవించండి ఫాదర్ అని మా మీద, బృందము మీద, మీ అందరినీ బృందముగా భావించి ప్రార్థించే ఈ స్పాన్సర్ చేసే మంచి బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. కే ఇన్నారెడ్డి కుటుంబంలో వారి ప్రత్యేక తలంపులు ఉద్దేశం నెరవేరినట్లు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ శ్రేయస్సు సంరక్షణ, కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, సుఖ సెల్వరాజ్ నరసింహల ఆత్మ శాంతి కొరకు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కే అరుణ్ కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, మరియు కరోనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న బిడ్డలు యేసు మార్గంలో నడవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అరుణ్ కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే, మీకు ఎంత మంచి మనసునిచ్చాడు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న బిడ్డలు కరోనా వ్యాధి వలన వారి జీవితంలో ఏ బాధ రాకూడదని, వాళ్ళు మంచిగా ఎదగాలని మీకు ఇచ్చిన ఆ మంచి మనసును బట్టి దేవుడు మిమ్మల్ని ఈరోజు స్పాన్సర్ చేసి వీరందరినీ దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మను రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనటువంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను, పోన్సు పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, పాదాలముకు దిగి
మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను పరలోకమునికి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ ఎంత గొప్ప భాగ్యం మన జీవితములో అలసిపోయిన వాళ్ళందరికీ విశ్రాంతిని ఒసగే ఒక హృదయం యేసు హృదయం ఈరోజు యేసు ప్రభు కారుణ్య హృదయం దగ్గరికి మనమందరం వచ్చి మీ జీవితంలో ఉన్న భారములన్నీ దించటానికి యేసు పాదములో అర్పించటానికి యేసు హృదయమునకు చెప్పటానికి మన హృదయాన్ని విప్పి ప్రభుతో మాట్లాడే ఆ ఓదార్చే హృదయం దగ్గర అలసిపోయామయ్యా. ఇన్ని సమస్యలు మాకున్నాయి, దయచేసి లిస్ట్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను అన్నీ మీకు జరిగేదన్నీ నాకు తెలియదు, నేను కూడా మనిషి, కానీ దేవుడు మీ హృదయ అంతరంగమును చూచే దేవుడు. అందుకే మీ హృదయంలో ఏదైతే అలసిపోయినటువంటి సమస్యలు, భారం, దుఃఖము, ఎవరికి చెప్పలేక మీకు ఉన్నటువంటి వేదన, దుఃఖములు, ఈ లోని బాధలు, ఇవన్నీ లోపలే పెట్టుకొని కూర్చుంటే మన జీవితంలో దేవుని ద్వారా జరగవలసిన అద్భుతాలు ఆగిపోతాయి. అందుకే దేవుని పాదములు దించే, దేవుని పాదములు అర్పించే, దేవుని హృదయమును కర్పించే ఒక గొప్ప ప్రార్థన ఈరోజు పల్లవిలో, ప్రతి పల్లవిలో మనం పడబోతున్నాం. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో వేగమై రావా ప్రభువా, మమ్ము బ్రోవగా రావా ప్రభువా అని పాడబోతున్నాం. అలాగే ఈరోజు మొదటి గుర్తులో మత్తయి సువార్త 14:24 తుఫాను వీచిందంట, సముద్ర ప్రయాణం. ఈరోజు ప్రతి గుర్తులో ప్రయాణం 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 అని దేవుడు ఒక పాట ఇచ్చాడు. ఎందుకంటే జీవితమే జీవితమే ఒక ప్రయాణం, ఇది బాటసారి జీవితం. మనమందరం కూడా యాత్రికులం, రకరకాల యాత్రలు చేస్తూ ఉన్నాం. కొందరు అంటారు ఆత్మీయ యాత్ర, విశ్వాస యాత్ర, స్వస్థత యాత్ర. ప్రభు చిత్తం అయితే నాకు అలాంటి ఒక ఆశ ఉంది. ఈ కేంద్రం చుట్టూ ఒక్కొక్క స్థలం మార్గం 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 అని పెట్టి ఈ పరలోక రాజ్యంలో లోపలికి ప్రవేశిస్తే, మార్గంలో ప్రవేశిస్తే పరలోకంలో ఉన్న అనుభూతిని ప్రజలు పొందగలుగుతారని ఒక ఆశ. దేవుని చిత్తంలో మన కాలంలో అవన్నీ జరగాలని ఉంటే అది కూడా జరగాలని దయచేసి ఈరోజు ఆ రహస్యంను మీకు బయలుపాటు చేస్తున్నాను. ఈరోజు చాలామంది దీన్ని వినకపోవచ్చు, కానీ వింటున్న వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఒక విన్నపంలాగా ప్రజలకు తెలియచేయండి. మార్గం ప్రభు చూపిస్తూ ఉన్నాడు, జీవిత ప్రయాణం. మనం ఇట్లానే లోపలికి వస్తే ప్రయాణం చేసుకుంటూ అలా రక్షణ మార్గంలో, స్వస్థత మార్గంలో, అద్భుత మార్గంలో, ప్రేమ మార్గంలో, అలా చాలా మార్గములు దేవుడు ఒక దర్శనమిచ్చాడు. అది దేవునిది అయితే, దేవుని ప్రేరేపణ అయితే, దేవుని చిత్తం అయితే మన కాలంలో జరిగిస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తూ ఉంది. మనమందరం కలిసి 24/7 గ్రూప్, దయచేసి 24/7 పోరాడండి. జీవితం ప్రయాణం, ఇది ప్రయాణం, ఇది తుఫానుతో కూడిన సముద్ర ప్రయాణం, దూరముగా కొట్టుకుపోతున్న నావ ప్రయాణం. కానీ దరి చేరలేక అలసిపోతున్న మనలను దరి చేర్చే ప్రయాణం. ఆమేన్. దేవుడే సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి తుఫాను ఆర్పాడు, సముద్రం అలలు పొంగుతున్న అలలకు గద్దించాడు. వారి జీవితంలో తెడ్డుతో నడిపి 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 అలసిపోయినటువంటి వ్యక్తులను ఓదార్చి బలపరచి వారిని దీవించి వారిని గొప్ప శక్తులుగా మార్చాడు. ఈ ప్రయాణం మనది కూడా చప్పట్లు కొడుతూ పాడుతాం. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, వేగమై రావా మమ్ము పోవగా రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, వేగమే రావా మమ్ము పోవగా రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా.
కృపానువిచే సముద్ర ప్రయాణం దూరముగా కొట్టుకుపోయిన నావ ప్రయాణం తుఫానువిచే సముద్ర ప్రయాణం దూరముగా కొట్టుకుపోయిన నావ ప్రయాణం చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం దరిచేర్చుమా మాపై దయ చూపుమా దరిచేర్చుమా మాపై దయ చూపుమా అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మారోదనలో అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మారోదనలో తీగమై రావా మమ్ము ప్రోవగరావా తీగమై రావా మమ్ము ప్రోవగరావా విశ్రాంతి దయచేయ త్వరపడి రావా విశ్రాంతి దయచేయ త్వరపడి రావా తుఫానులాగా ఎదురు గాలి వీస్తుందా పడవ నావ దరి చేరలేకపోతుందా దరి చేర్చే కరుణామయుడు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు మీ ఇంటికి మీ హృదయం దగ్గరికి అలసిపోతు బిడ్డ నేను నీతో పాటు ప్రయాణం చేసి నిన్ను దరికి చేరుస్తానని వాగ్దానం చేసే ఆ కరుణామయునికి గుర్తును అర్పించి ప్రార్థిస్తాను. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మనో దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము భారము గురించి, అలసిపోవడం గురించి, ప్రయాణం గురించి, దానితో మనకు మన జీవితంలో దరి చేరలేక బాధపడుతున్న అలసిపోయిన జీవితంలో దరి చేర్చే ప్రభు ఒకడు ఉన్నాడు, ఆయన మనకు దయ చూపితే దరి చేరుతాము అనే అంశము మీద ఇన్ని విషయాలను ధ్యానించుకుంటూ వెళుతున్నాం. మొదటి గుర్తు చెప్పినప్పుడు ఒక చిన్న బాలుడు ఇంకా నడవలేదు, అది ఏమంటారు, ఇంకా నడవలేక చిన్న బాబు ఆ బాబు దగ్గర ఒక సర్పంలాగా, ఒక పాములాగా వచ్చి ఆ బిడ్డను దగ్గరికి వచ్చింది, కానీ అది వెళ్ళిపోయింది. ప్రభు చెప్తున్నాడు దీని గురించి భయపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకు ఇట్లా జరిగిందని. ప్రభు చెప్తున్నాడు, మార్క్ మై వర్డ్, ఈ వ్యక్తి ఒకరోజు సేవకుడుగా మారి పాములను తేళ్లను అణగదొక్కే అధికారం పొందే వ్యక్తిగా మారుతాడు. ప్రభు దీన్ని చెప్పమన్నాడు.
చూసిన దర్శనం. జీవిత ప్రయాణంలో రెండో గుర్తులు మనం ఉన్నాం. హెబ్రయీలకు రాసిన లేఖ 11:1 మన జీవితంలో పాపం అనేది ఒక భారం. ఇది అలసిపోయినట్టు చేసే భారం, మోయలేని భారం, తరతరాలుగా పట్టి పీడించే భారం. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు అది 4-5 తలముర వరకు, మరి సంతతి వరకు వాళ్ళని బాధ పెట్టే భారమని ఎక్సోడస్ నిర్గమకాండం 25 చదువుతున్నాం. కానీ ఈ పాప భారమును, మోయలేని భారముతో మనల్ని పెనవేసుకుని ఉన్న పాపములను మనం వదిలేసి దేవుని వెంబడించాలని, నిశ్చయముగా పరుగుడు వెళ్ళండి అని ఎబ్రయీలకు రాసిన లేఖ 11:1 పౌలు చెప్పాడు. ఆ అధ్యాయం మొత్తం విశ్వాస యాత్ర. విశ్వసించి యాత్ర చేసిన వాళ్ళ లిస్టులన్నీ ఉన్నాయి, చదువుకోండి. ఈరోజు టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది యాత్ర. సో పాప భారం, మోయలేని భారం, ఇది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో యేసుప్రభు ఏం చేశాడు? పాపాన్ని మోసుకొని, సిలువను మోసుకొని సిలువ యాత్ర చేశాడు. దానికి పేరు కల్వారి యాత్ర అంటారు. దానిలో పాల్గొనడానికి వీలు లేదని ఏడవద్దు. సంవత్సరంన్నర అయిపోయింది, ఒక ఉడకానికి వస్తే ఫాదర్ సిరిల్ గారు కల్వరి యాత్ర నడిపించేవాళ్ళు. మనం వెళ్ళి కాలు పట్టుకొని ఏడ్చేవాళ్ళం, కన్నీళ్లు కార్చి ప్రార్థించేవాళ్ళం. యేసు రక్తంతో కడిగేది, యేసు మమ్మల్ని స్వస్థపరచేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని ఏడవద్దు. ప్రతిరోజు ఉడక మీకు, ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. పాప భారము మోయలేక అలసిపోతున్న బిడ్డలారా, ముళ్ళ పొదలో చిక్కుకొన్న గాయపడిన ఆ ప్రయాణం లూకా 15 అలా ఉన్నది. ఈ ప్రయాణంలో దేవుడు మనలందరినీ అలసిపోకుండా, మనము పాప భారమును మోసి పడిపోకుండా, లేవలేకుండా బాధపడుతున్న పరిస్థితిలో దేవుడు, లే ఇదిగో నీకు ముందుగా సిలువను మోసి పాప శాపాన్ని తొలగించే యాత్ర జరుగుతుందని అలసిపోకుండా సిలువ యాత్రకు పిలుస్తున్నాడు. కారుణ్యమూర్తి యేసు ప్రభు బల్లముతో పొడవడిన హృదయం ఈ ఆరాధన నడిపిస్తుంది. ఆరాధించండి, స్తుతించండి. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, వేగమై రావా మమ్ము ప్రోభగరావా, వేగమై రావా మమ్ము ప్రోభగరావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా. పాప భారం మోయలేని పాపి ప్రయాణం, ముళ్ళ పొదలో చిక్కుకొని గాయపడిన ప్రయాణం, పాప భారం మోయలేని పాపి ప్రయాణం, ముళ్ళ పొదలో చిక్కుకొని గాయపడిన ప్రయాణం, తరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం, తరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం, తరి చేర్చుమా మాపై దయ చూపుమా, తరి చేర్చుమా మాపై దయ చూపుమా. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న పాపపులలో, అల్లాడిపోతున్న మారోదనలో, వేగమై రావా మమ్ము ప్రోభగరావా, వేగమై రావా మమ్ము ప్రోభగరావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి తొలగిపోవడం తొలగిపోవడం. ఈ గుర్తులో పాప భారములన్నిటితో అలసిపోతున్న మానవులకు,
విశ్రాంతి నొసగే శిలువ యాత్రలో ప్రయాణం చేసుకుంటూ విడుదలను పొందుదాం, విముక్తిని పొందుదాం, శాపానికి బదులుగా దీవెనగా మారుదాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్న చిన్నగా ప్రయాణం చేసుకుంటూ దేవునితో యాత్ర జరుగుతుంది, మర్చిపోవద్దు. ఒకవైపు యేసు ప్రభు, నాలాంటి బిడ్డలకు మరియ తల్లి చాలా ఇష్టం కావున ఇంకొక సైడ్ మరియ తల్లి, వీరిద్దరు కూడా మనతో పాటు మరి ముఖ్యంగా మీలాంటి బిడ్డల జీవితంలో కుటుంబ జీవితంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇంకొక గుర్తు అయిన తర్వాత మరియమ్మ జోజప్ప గారు ఎలా ప్రయాణం చేస్తారని మనం ధ్యానిస్తాం. దానికి ముందు బాధలతో మ్రగ్గుచున్న కన్నీటి ప్రయాణం. మీరు ఎంతమందికి బాధలతో మ్రగ్గుతూ కన్నీటితో ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితికి కారణమేమిటో చేతులెత్తి దాన్ని అర్పించుకోండి. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి ప్రయాణం, అంటే జీవితంలో నాకెవరు లేరు అని బాధ. కుటుంబ జీవితంలో, కన్యాశ్రీ జీవితంలో, గురుత్వ జీవితంలో, ప్రవక్త ఎలియా జీవితంలోనే ఒంటరితనం ఎదురయ్యిందంటే మనం ఏమాత్రం. కానీ ఒక్కటి మాత్రం ఇచ్చి అలాగే ఒంటరితనం చెప్పి ఎత్తుకోమని పెట్టుకొని అలాగే కూర్చుంటే ప్రయాణంలో ఆగిపోతావు. కొన్ని కిలోమీటర్లు మైల్ దూరం ప్రయాణం చేయాలి, నీ ద్వారా చాలా విషయాలు జరగాలి. దీన్ని ఆపటానికి సైతాడు ఎన్నో ప్రయత్నం చేస్తాడు. నీవు ఇది కన్నీటి బ్రతుకు, చచ్చిపోవడం మేలు, ఈ మినిస్ట్రీ చేయకుండా వెళ్ళిపోవడం మేలు, ఈ గురుతో జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మేలు అని చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ కొందరు చివరి వరకు పోరాడతారు. అవును, రేపటి దినం ప్రసంగంలో దాన్ని మీకు వివరిస్తాను. చివరి వరకు నిలిచి ఉన్నవాడు ధన్యులు, వారు రక్షింపబడుతారు. చప్పట్లు కొడుతూ, దేవా, బాధలతో మ్రగుచున్న కన్నీటి ప్రయాణములు, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి ప్రయాణములు, దరి చేరలే కలసిపోతున్న మా జీవిత ప్రయాణములు, దరి చేర్చుమా, మాపై దయ చూపుమా అని ప్రభువును అర్పించి ప్రార్థిస్తాం. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, వేగమై రావా మమ్ము ప్రోవగరావా, వేగమే రావా మమ్ము ప్రోవగరావా, విశ్రాంతి దయచే
దయచేయ త్వరపడి రావా విశ్రాంతి దయచేయ త్వరపడి రావా అలసి తొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మా రోదనలో అలసి తొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మా రోదనలో బాధలతో రగ్గుచున్న కన్నీటి ప్రయాణం నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి ప్రయాణం బాధలతో రగ్గుచున్న కన్నీటి ప్రయాణం నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి ప్రయాణం దరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం దరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం దరిచేర్చుమా మాపై దయ చూపుమా దరిచేర్చుమా మాపై దయ చూపుమా అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మా రోదనలో అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మా రోదనలో వేగమై రావా మమ్ము బ్రోవగా రావా వేగమై రావా మమ్ము బ్రోవగా రావా విశ్రాంతి దయచేయ త్వరపడి రావా విశ్రాంతి దయచేయ త్వరపడి రావా చేతుల తిమి బాధలు కన్నీటికి కారణమైన ప్రతి సమస్యని సహాయ స్థితిని అర్పించి ఈ గుర్తులో ప్రభువా నా మీద దయ చూపి విశ్రాంతిని దయచేయమయ్యాని ప్రార్థించుదా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుటుంబ జీవితములో అలసట, తప్పిపోయిన దానిని ఎప్పుడు దొరుకుతుందని అలసట, నేను ప్రార్థన చేసి చేసి అలసిపోతున్నాను. అంతోని వారితో ప్రార్థన చేశాను, గుడికి వెళ్ళాను, మా జీవితంలో ఏదైతే తప్పిపోయిందో పోగొట్టుకున్నామో, ఆరోగ్యం కావచ్చు, శాంతి కావచ్చు, సమాధానం కావచ్చు, అవన్నీ తిరిగి పొందాలని ఎంత ట్రై చేసినా ఎన్నాళ్ళు నా కన్నీళ్ళు అని పోరాటం. ఈ పోరాటం మీది నాది మాత్రమే కాదు, తిరు కుటుంబంలో జోజప గారు మరియమ్మకు కూడా వచ్చిందట. వాక్యంలో క్లియర్గా మనం చదువుతున్నాం లూకా 2
45-46 వచనంలో యేసు ప్రభుని పోగొట్టుకున్నారంట. తప్పిపోయాడు యేసయ్య. ఉన్నదే ఒక కొడుకు, దైవ కుమారుడు, చాలా ప్రేమతో రక్షించి కాపాడిన కొడుకు 12 సంవత్సరాలు తప్పిపోయాడు. వాక్యం చెప్తుంది లూకా 2:45-46 వెదకి వేసారి అలసిపోయారంట. అలాగే మన జీవితంలో కూడా. అందుకే అలాంటి తిరు కుటుంబం ఆదర్శ కుటుంబం. వాళ్ళ వైపు చూస్తూ అమ్మ మరియ తల్లి ఎట్లా మేనేజ్ చేశావు, ఎలా ఆరాటపడ్డావు ఆ కొడుకు దొరికే వరకు. మీ జీవితంలో కూడా సంతాన వరం లభించే వరకు ఆరాటం పోరాటం తప్పదు. పిల్లని పెంచే విషయంలో ఆరాటం పోరాటం తప్పదు. చాలా మందితో అడ్జస్ట్ అయ్యి అందరినీ కలిపి దైవరాజ్యం కట్టడం ఇది పోరాటం. అలసిపోతాం కొన్నిసార్లు. కానీ వెదకి దేవుని కృపను వెదకతే ఆ కృప ద్వారా ఇంగ్లీష్లో ఇట్ విల్ సస్టైనస్. అది మనలను ఏం చేస్తుందంటే దృఢపరిస్తే, గ్లూకోజ్ తాగినట్టు, బోన్విటా తాగినట్టు అనిపిస్తుంది. దానితో మనము మన జీవితంలో కనుగొంటాం. వెదకిన వారు కనుగొంటారు. అలసట సమయంలో ఎవరిని వెదకకూడదు, ఎవరి ప్రేమను వెదకకూడదు, ఏ ఫోన్ నంబర్ వెదకకూడదు, దేవుని వెదకాలి. వాళ్ళు ఏం చేశారు, దేవాలయమునకు తిరిగి వెళ్ళారు, దైవ సన్నిధిలో కొడుకును కనుగొన్నారు. మీరు అలసిపోయి ఉన్నారా పిల్లల విషయంలో? ఏదైనా తప్పిపోయిన దాన్ని మీకు దొరకాలంటే ఇదిగో మరియ తల్లి జోజప్ప గారు ప్రయాణం. వాళ్ళు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. తీసుకుని వెళదాం, యేసయ్య దగ్గరికి వెళదాం. జోజప్ప గారు ప్రార్థిస్తే నీతిమంతుని ప్రార్థన, మరియ తల్లి ప్రార్థిస్తే అనుగ్రహ పరిపూర్ణులారి ప్రార్థన, అది తప్పక ఫలించును. కానా పల్లెలో జద్భుతం జరిగిన ప్రార్థన, మరియ తల్లి ప్రార్థన. ఈ సంవత్సరం జోజప్ప గారి సంవత్సరం. చప్పట్లు కొడుతూ దేవా, జోజప్ప గారి ద్వారా, మరియ తల్లి ద్వారా ప్రయాణం చేసుకుంటూ యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాం. యేసయ్య నీ ద్వారా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి మా అలసట్టలో దరి చేర్చమని ప్రార్థించబోతున్నాం. ప్రార్థిస్తాం అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో. వేగమై రావా మమ్ము ప్రోభగరావా, వేగమే రావా మమ్ము ప్రోభగరావా. విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా. ఈ తరుణంలో మరియమ్మ జోజప్ప గారు ఏ విధంగా ప్రయాణం చేశారో, అలాగే మన జీవిత ప్రయాణంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఇంకట్లు, అలసిపోయే పరిస్థితి, ఇవన్నిటి మధ్యలో వాళ్ళిద్దరు మనల కోసం ప్రార్థించమని ఈ గుర్తులో ప్రార్థిస్తాము. అలసి తొలసిపోయిన మరియ జోజప్ప ప్రయాణం, తప్పిపోయినవి దొరకాలని ఆరాట ప్రయాణం. అలసి తొలసిపోయిన మరియ జోజప్ప ప్రయాణం, తప్పిపోయినవి దొరకాలని ఆరాట ప్రయాణం. దరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం, దరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో. వేగమై రావా మమ్ము ప్రోవగరావా, వేగమై రావా మమ్ము ప్రోవగరావా. విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా. ఈ గుర్తులో కుటుంబంలో ఏ విషయం గురించి మీరు అలసిపోయి ఉన్నారు చేతులెత్తి, అవన్నిటిని యేసయ్య హస్తంలో మరియ తల్లి ద్వారా
జోజప్ప గారి ద్వారా యేసయ్య చేతులు పెట్టి యేసయ్య చేతుల ద్వారా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెనలు పొందుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తుకు చేరాం. దైవకారుణ్య మూర్తిని ప్రేమించే దేవునికి ప్రియమైన బిడ్డలారా, మన ఈరోజు ప్రార్థన ధ్యాన అంశం ప్రయాణం అలసిపోవడం జీవితంలో అది భారముగా మారి దరి చేరలేక బాధపడడం, దరి చేర్చే ప్రభు దగ్గర దయ కోరడం, ఇన్ని ప్రయాణంలో ఉన్నాయని మనం నేర్చుకున్నాం. చివరిగా ఐదో గుర్తులో రోగ బాధలను భరించలేని మూలిగే ప్రయాణం. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఏడ్చి ఓ ఎన్నాళ్ళు ఈ బాధ కష్టములు అని చెప్పి నిట్టూర్పించి ఏడ్చి విడా ప్రలాపించి ఏడవడం ఆ పరిస్థితులు రోగ బాధలను భరించలేక. ప్రతిరోజు మీరు గమనిస్తే, మీరు గమనిస్తున్నారో లేదో తెలీదు, మీరు ప్రోగ్రాం చూసుకుంటూ వెళుతుండవచ్చు, కానీ ప్రోగ్రాం చూసినప్పుడు నేను లైవ్ చాట్ తర్వాత వెళ్ళి చూస్తాను. దానిలో ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? ఒక వ్యక్తి అయితే పక్షవాత రోగంతో ఇన్నాళ్ళు నేను పడకలోనే ఉన్నాను స్వామి, సిరిల్ స్వామి నా కోసం ప్రార్థన చేయండి. ఇలా ఒక్కొక్కటి చదువుతుంటే వెళ్ళి ప్రోగ్రాం అయిన తర్వాత చూస్తే మీ లైవ్ చాట్ ఎంతమంది ఏడుపులు కన్నీళ్ళు. నేను అనుకుంటాను నీవు మాత్రం నా స్థానంలో ఉండి పాటలు పాడి ఉంటే ప్రార్థించి ఉంటే వీళ్ళందరూ లేచి నడిచేవాళ్ళు కదా. ప్రభువా కనికరించమని మీకోసం ఆ ఉద్దేశములను నేను చదువుతున్నానని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే ప్రతిరోజు మీకు తెలీదు ఒక పాట పాడాలంటే, నేర్చుకోవాలంటే, కంపోజ్ చేయాలంటే రాత్రి మగలు పోరాడాలి, ఐదు స్టాన్సాస్ రాయాలి, దాన్ని బైబిల్ ఎక్కడ ఉన్నదని వెతకాలి, తర్వాత పోరాడి పోరాడి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రోగ్రామ్కి ముందే ఇక్కడికి వచ్చి ప్రజలతో పాటు బృందముతో పాటు పోరాడి తర్వాత మీకోసం నిలబడాలి. దేనికి? ఇవన్నీ మీరు రోగ బాధలతో ఉన్న పరిస్థితి నుండి బయటికి తీసుకురావటానికి, మీకు స్వస్థతని ఇవ్వటానికి, అది ఒక్క ఉద్దేశం కోసం. నాకే అంత భారం ఉంటే మన యేసయ్యకి ఎంత భారం ఉంటుంది. అందుకే యేసుప్రభు కూడా ఊరు ఊరు తిరిగి పల్లెటూరులో తిరిగి అల్లసిపోయాడు. కొన్నిసార్లు దాహము కలిగి సమరియ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడంట. యేసుప్రభు కూడా అలసిపోయాడు. దేనికి? వెరికి వెరికి ఎక్కడెక్కడ రోగంతో ఉన్నారు వాళ్ళందరినీ స్వస్థపరచాడు. యోహాను సువార్త 5:3 గ్రుడ్డి కుంటి పక్షవాద రోగులు ఆయన రాకడ కోసం వేచి ఉన్నారంట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. లూకా 11 18 సంవత్సరాలు 38 సంవత్సరాలుగా
సారీ లూక 11వ అధ్యాయంలో 18 సంవత్సరాలుగా తిన్నగా నిలబడలేక ఆ వ్యక్తి ఒక స్త్రీ బాధపడింది. యోహాన్ 5లో 38 సంవత్సరాలుగా బాధపడ్డాడు. చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, మీకు తెలుసు లిస్ట్. మరి మీ బాధ ఏంటండి, మీ రోగాలు ఏంటి, చేతులు ఎత్తండి. మీ వ్యాధులను సోక్కే ఆ దుష్ట శక్తులను బంధించి, మహమ్మారిని బంధించి, ఈ రోగ బాధలను తొలగించి, ఆమేన్. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక్కొక్క టర్న్ తీసుకుంటుంది మహమ్మారిని చెప్తున్నటువంటి రకరకాల వార్తలు విని అలసిపోతున్నాం మన జీవితం. ఎప్పుడు పరిపూర్ణ స్వస్థత, ఎప్పుడు పరిపూర్ణ విడుదల, ఎప్పుడు ముందుకి వెళ్ళి తలుపులు తీవ్రపడి అందరూ కలిసి ఆనందంతో కొనియాడుతామని అలసిపోయి వేచి ఉన్నాం సువార్త కోసం. ఆ సువార్త త్వరగా రావాలని చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో మనం ప్రార్థన చేద్దాం. పరమ వైద్యుడు, నేను వేదకే విశ్వాస ప్రయాణం ఇది, విశ్వాస ప్రయాణం. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న పారోదనలో, వేగమై రావా మమ్ము ప్రోవగా రావా, వేగమై రావా మమ్ము ప్రోవగా రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా. రోగ బాధలను భరించలేని బాధలతో ములుగుతున్న ఈ ప్రయాణం, పరమ వైద్యుడు నిన్ను వెదక్కి వచ్చే విశ్వాస ప్రయాణమయ్యా, ఈరోజు మమ్మల్ని విశ్వాసంతో ప్రార్థిస్తున్న మమ్మల్ని తాక్కుమని చప్పట్లు కొడుతూ పాడదాం. రోగ బాధలను భరించలేని మూలిగే ప్రయాణం, పరమ వైద్యుడు నిన్ను వెదక్కే విశ్వాస ప్రయాణం, రోగ బాధలను భరించేని మూలిగే ప్రయాణం, పరమ వైద్యుడు నిన్ను వెదకే విశ్వాస ప్రయాణం, దరి చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం, చేరలేక అలసిపోయిన జీవిత ప్రయాణం, దరి చేర్చుమా మాపై దయ చూపుమా, దరి చేర్చుమా మాపై దయ చూపుమా, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో, అల్లాడిపోతున్న మా రోదనలో, వేగమై రావా మమ్ము ప్రోవగా రావా, వేగమే రావా మమ్ము ప్రోవగా రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా, యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి వ్యాధి తొలగిపోనుగా, జీవిత ప్రయాణంలో అలసిపోయిన మనలందరినీ 5 గుర్తు ద్వారా దేవుడు ఆ పరిస్థితి నుండి లేపునుగాక. ఇలాంటి పాటలు భిక్ష పెడుతున్నాడు కదా దేవుడు. మా బృందం మాతో కలిసి శ్రమించి ప్రతిరోజు ఒక పాట ద్వారా మీ పాటలో దేవుని వెలుగును చూపించడానికి ప్రయత్నం చేసిన ఈ బిడ్డలను, అలాగే ప్రతిసారి లైవ్ చాట్లో ఇంకొకటి గమనిస్తున్నాను, మర్చిపోలేను మిమ్మల్ని, ఫాదర్ సిరిల్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బృందమును, ముత్తంగి కేంద్రమును, సతీష్ గారిని, తర్వాత ఇక్కడ ఉన్న గురువులందరినీ దీవించండి ప్రభుని. పేర్లు రాస్తున్నారు కొంతమంది, మీరు అనుకుంటారు నేను ఇవన్నీ గమనించట్లేదు. ప్రతి దానిని రోజు చూసుకుంటూ మళ్ళా గంట సేపు మీతో పాటు ఆ ప్రార్థనలు పాల్గొంటున్నాను. అంటే ఒక సైడు
ఇది కంపోజ్ చేయాలి. ఇంకా ఒకసారి మీ విన్నపములన్నీ చదవాలి, ఎందుకంటే మీకు నేను అన్యాయం చేయకూడదు. అందుకే మర్చిపోలేదు మిమ్మల్ని. నేనే మిమ్మల్ని మర్చిపోలేదంటే ఆ దేవుడు ఎట్లా మర్చిపోతాడు? సంతోషంగా చేతులెత్తండి. వ్యాధి బాధలన్నీ తొలగిపోనుగా. ఆమేన్. ముత్తంగి కేంద్రం పరలోక రాజ్యం లాగా మారిపోనుగా. ఆమేన్. ప్రజలు కదలి కిక్కిరిసి జనాలు వచ్చే రోజులు వచ్చునుగాక. ఆమేన్. అందరూ సంతోషంగా సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. చేతులెత్తి ఈ ఉద్దేశం కోసం స్వస్థతను నయం చేసి విశ్వాస ప్రార్థన, స్వస్థత ప్రార్థన ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. స్వరాజ్యం కెన్నడి లూకాస్. దేవుడు అపరీతమైనటువంటి కృప మిమ్మల్ని ఆవరించునుగాక. దేవా, చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ మా మీద నమ్మకం పెట్టుకొని డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ పవిత్రమైన ఛానల్గా మారి ఈరోజు 12,000 సంఖ్యలో ప్రభా సబ్స్క్రైబర్స్ ఎదిగే విధంగా ఆ స్థాయిలో ఈ బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా నీవు మారుస్తున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దీని వెనుక పనిచేసే ప్రతి బిడ్డను ఆశీర్వదించమ్మ దేవా. దేవా, ఎవరెవరు అనారోగ్య పరిస్థితుల్లో చేతులెత్తి దేవా ఈ రోగం వద్దు, ఈ బాధలు వద్దు, భరించలేకపోతున్నా, మోయలేకపోతున్నా బాధపడుతున్నారో వారందరినీ నీ సిలువ నుండి శక్తి ప్రవహించి, జీవం ప్రవహించి, స్వస్థత ప్రవహించి, అద్భుతాలు చేర్చే భక్తి ప్రవహించి వారు భక్తి ముక్తిగా మారునుగాక. వీరి జీవితంలో నెమ్మది కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. దురాత్మ శక్తులు బంధింపబడునుగాక. ఇంటికి సువార్త కలుగునుగాక. ఏ ఇంటిలో పెళ్లి కోసం వేచి ఉన్న యవన అమ్మాయిల అబ్బాయిల జీవితంలో త్వరలోనే మంచి సెటిల్మెంట్ జరుగునుగాక. సంతాన వరం కోసం వేచి ఉన్న వారికి సంతాన వరం కలుగునుగాక. పడక గదిలో వేడ్చు వేడుస్తూ ఫాదర్ మా కోసం ప్రార్థించండి, ప్రార్థిస్తున్న వేదన దుఃఖం వాళ్ళకే తెలుసు. మేము నిలబడుతున్నాం, పాడగలుగుతున్నాం, ఉరుకుతున్నాం, పరిగెడుతున్నాం, పని చేయగలుగుతున్నాం, కానీ చాలా మంది మంచంలో ఉన్నారయ్యా. వాళ్ళందరూ అలసిపోతున్నారు. నేను కూడా నడవటానికి శక్తిని ఇస్తే ఏసయ్యా నీ గుడికి వస్తానయ్యా, నీకు సాక్ష్యం చెప్తానయ్యా అని పోరాడుతున్న పోరాటంలో అలసిపోతున్న వారికి దారి తెరవబడుతుంది.
గొంతు ఎండిపోయి బాధపడుతున్న 14 మందిని దేవుడు విడుదల చేస్తున్నాడు. ఊపిరితిత్తులు పాడైపోయిన ఇద్దరు వ్యక్తులకు దేవుడు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి 36 మందికి దేవుడు ఈ రోజు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. రెక్కల మీద కుడి చేయి ఎడమ చేయి మీద పరువెక్కి చేతులు ఎత్తలేక పని చేయలేక బాధపడుతున్న అనేక మందిని దేవుడు ఈ రోజు విడుదల చేస్తూ ఉన్నాడు. దేవా, ఒకసారి రూట్ తెలియక ఎక్కడికి వెళ్ళిపోయాను, అక్కడ నాకు జరుగుకుని ఒక కార్యం జరిగిందని ఏడుస్తున్న ఒక అమ్మాయి ఉన్నావు. నీవు దేవుని రూట్లో వెళ్లకుండా రూట్ మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు. ఇప్పుడు అపరాధ భావం, గిల్ట్ ఫీలింగ్ నేను చంపుతున్నది. దేవుడు చెప్తున్నాడు, ఎవరికి ఆ విషయం తెలీదు, దాన్ని చించి పారేస్తున్నాను. ఐ విల్ డూ సంథింగ్ న్యూ ఫర్ యూ. దర్శన గ్రంథం 21:5 ప్రకారం అమ్మాయితో ప్రభు చెప్తున్నాడు, నేను నీ జీవితాన్ని నూతనీకరిస్తాను. నీవు రహస్య పాపంలో ఉన్నావు, ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందని బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, అవన్నీ దాచిపెట్టి నీ జీవితంలో నూతన కార్యం నేను చేస్తానని ప్రభు ఆజ్ఞాపించాడు. దేవా, అరుణ అనే వ్యక్తిని ఇప్పుడు నీవు ప్రేమతో చూస్తున్నందుకు స్తోత్రం. జోక్యంను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. కుడి చెవిలో సమస్య ఉన్న వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందుకు స్తోత్రం. ఇన్నారెడ్డిని పేరు పెట్టి పిలుస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రం ప్రభు, అనేక వందనాలయ్యా. అనిత, నిన్ను చాలా సార్లు పిలిచాను, మళ్ళీ ఒకసారి పిలుస్తున్నాను. నీ కొద్దిగా ఓపిక పడు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలోకి ఇస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేయమని ఇంకా పంపండి. లైవ్లో జరుగుతున్న విషయాలను మీరు లింక్ పంపండి. ప్రభు బిడ్డలను దీవించండి, స్వస్థపరచండి. మీ స్వస్థపరిస్తే మీకు రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి. యోబు ఇతరుల కోసం ట్రై చేస్తే, ప్రార్థన చేస్తే యోబు కుటుంబాన్ని రెట్టింపుగా ప్రభు దీవించాడని యోబు 42:10. ఇది జరగాలంటే ఈ కార్యక్రమాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయండి. ఫారిన్లో ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకి చెప్పండి. మొత్తం ఈ కేంద్రంలో చాలా పనులు జరుగుతున్నాయి, మీకు తెలియకుండా. మీరు లోపలికి వచ్చిన తర్వాత షాక్ అయిపోతారు, అంత పెద్ద బిల్డింగ్ జరుగుతుంది. అవును, మా కోసం కాదు, మీ వసతి గృహాలవి. అవన్నీ చక్కగా జరిగి కింద ఆ సెల్లర్లో ప్రార్థన మందిరం చిన్నది ఒకటి తయారు చేసి ఒక పరలోకం లాగా దాన్ని మార్చాలని ఒక చిన్న ప్రయత్నం. దేవుడు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనకు శక్తినిచ్చి బలపరిచి అవన్నీ చేయాలని ఉంటే జరిగించమని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి, మీరు ఆలసిపోకుండా సోలిపోకుండా లాలపాట పాడి జోలపాట పాడి తల్లి వాలే ఆదుకొని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు దీవించునుగాక. ఆమేన్. అలసి సొలసిపోతున్న మా బ్రతుకులలో అల్లాడిపోతున్న మారోదనలు వేగమే రావా, మమ్ము ప్రోవక రావా, విశ్రాంతి దయచేయ త్వరపడి రావా.